Hi friends, mana ee video ni start cheyaboye munduga video ni first time chustunnatlayite ganaka mana Mudhra videos channel ni subscribe cheskondi pakkane unna bell button ni on chesi pettukunte eppudikappudu notifications munduga meeku vachestayi video nachinatlayite like cheyandi mee friends ki share cheyandi ippudu manam perfect ga hand ni ela join cheyali anedi chuddam normal ga manaki hand ni join cheyali ante first cutting perfect ga undali cut చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మనం బ్లౌజ్ లో ఈ బ్యాక్ పార్ట్ గాని ఫ్రంట్ పార్ట్ గాని కట్ చేసిన తర్వాత హ్యాండ్ ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ పీస్ ని పెట్టుకొని కొలిచి చూసుకోండి ఈ ఆర్మ్ రౌండ్ కి ఈ హ్యాండ్ పీస్ లో ఆర్మ్ రౌండ్ కి ఈ రౌండ్ కి కరెక్ట్ గా సరిపోయిందా లేదా అనేది కట్ చేసేటప్పుడు ఓకే మాకు కొందరికైతే కట్ చేసేటప్పుడు కరెక్ట్ గానే కట్ చేసాము ఖర్చుకు సరిపడా కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం సరిపోవట్లేదు ఒక హాఫ్ ఇంచ్ అలా హ్యాండ్ పీస్ తగ్గుతుంది అనుకుంటే గనక ఇప్పుడు మనం హ్యాండ్ ని ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ ఒకసారి చూద్దాం ఈ హ్యాండ్ ని ఎలా కొల్చుకోవాలి అనేది ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుండి ఇలా రౌండ్ గా పెట్టి చూసుకోవాలి మనం ఈ హ్యాండ్ పీస్ ని కొలవాలి అన్నప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ లో మాత్రమే కొలిచి చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోయింది కదా ఓకే ఇక మనకి ఎటువంటి డౌట్ అవసరం లేకుండా ఈ హ్యాండ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ కి సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ ని జాయిన్ చేసుకోవాలి ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే ఈ హ్యాండ్ ని జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ నుండి జాయిన్ చేస్తే చివరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అలా తగ్గుతుంది హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ మాకు ఈ హ్యాండ్ పీస్ సరిపోవట్లేదు అని చెప్పి అలా హ్యాండ్ పీస్ సరిపోలేదు అంటే గనుక మీరు ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసినా కూడా ఇక్కడ మొత్తం ముడతలు వచ్చేస్తుంది అందుకోసం కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మీకు జస్ట్ చూపిస్తున్నాను ఈ హ్యాండ్ ని జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ హ్యాండ్ పీస్ ని మాత్రమే పట్టుకొని బ్లౌజ్ ని కుట్టాలి అప్పుడే మనకి నీట్ గా వచ్చేస్తుంది అలా కాకుండా ఈ హ్యాండ్ పీస్ ని కాకుండా ఈ బ్లౌజ్ పీస్ ని ఇలా సాగ తీసి కుట్టినట్లయితే మీకు మొత్తం కుట్టేటప్పటికి ఈ పీస్ కాస్త తగ్గుతుంది ఇదిగో చూడండి మొత్తం ఈ పీస్ ని రౌండ్ తిప్పితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది అలా కాకుండా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి బ్లౌజ్ పీస్ ని తిప్పి చూద్దాం ఇదిగోండి బ్లౌజ్ పీస్ ని గనక తిప్పి చూస్తే మనకి లాస్ట్ కు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ తేడా వచ్చేస్తుంది ఇలా మనం హ్యాండ్ ని జాయిన్ చేసుకునేటప్పుడు బాగా చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి హ్యాండ్ జాయిన్ చేయడం స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నుండి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ హ్యాండ్ మొత్తాన్ని మనం చేతితో పట్టుకోవాలి చేతితో పట్టుకొని ఈ బ్లౌజ్ ని స్ట్రైట్ గా మనకి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి మొత్తం ఒకేసారి చివరి వరకు కుట్టేయకుండా కొంచెం కొంచెంగా మాత్రమే హ్యాండ్ పీస్ ని జాయిన్ చేసుకోవాలి ఈ పీస్ ని జస్ట్ ఇలా లాగినట్లుగా పట్టుకోవాలి విపరీతంగా లాగేయాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ ఇలా మరీ మనం ఇలా బ్లౌజ్ ని గనక ఇలా తీసి కుట్టాము అంటే మనకి హ్యాండ్ పీస్ సరిపోదు ఈ పీస్ ని మాత్రమే జస్ట్ ఇలా పట్టినట్లుగా ఇలా పట్టుకొని మనం మొత్తం హ్యాండ్ ని జాయిన్ చేసుకోవాలి ఇలా కొంచెం కుట్టిన తర్వాత ఇక్కడ కామన్ గా ఏం చేస్తామంటే ఈ పీస్ మనకి స్ట్రైట్ గా వచ్చేస్తుంది కదా ఎంత కావాలి అంటే అంత ఇలా స్ట్రైట్ గా తీసేసి మొత్తం కుట్టేస్తాం లాస్ట్ కు వచ్చేసరికి హ్యాండ్ సరిపోదు ఇలా మొత్తం బ్లౌజ్ ని సాగ తీయకుండా ఈ హ్యాండ్ ని మాత్రమే పట్టుకొని కొంచెం కొంచెంగా కుట్టిన తర్వాత మరలా పాదాన్ని పైకి తీసుకొని ఈ బ్లౌజ్ ని జస్ట్ ఇలా కొంచెం జరుపుకొని మిగిలిన జాయిన్ చేసుకోవాలి ఒకవైపున జాయిన్ చేస్తాం మనకి నీట్గా వచ్చేసింది కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఒకవైపున జాయిన్ చేసిన తర్వాత రెండవ వైపున మనకి బ్లౌజ్ పైకి వచ్చేస్తుంది హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది మనం రెండో చివరి నుంచి కుట్టుకొచ్చేటప్పుడు ఇలా కుట్టేటప్పుడు కూడా మనం హ్యాండ్ పీస్ని మాత్రమే పట్టుకోవాలి బ్లౌజ్ పీస్ సాగినట్లుగా పట్టుకోకూడదు బాగా గమనించుకోవాలి ఇప్పుడు మనకి రెండవ వైపును కూడా
కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మనం బ్లౌజ్కి హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ పీస్ సాగకుండా చూసుకోవాలి. హ్యాండ్ పీస్ని మొత్తాన్ని మన చేత్తో పట్టుకొని జస్ట్ కొంచెం లాగినట్లుగా పట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ బ్లౌజ్కి హ్యాండ్ పీస్కి కరెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా మొత్తం ఇలా గనక జాయింట్ చేసినట్లయితే మనకి ఎక్కడ ముడతలు వచ్చే అవకాశం లేకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా హ్యాండ్ని జాయిన్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.